మూవీలో చూస్తే వెన్నెల కిషోర్ రోల్ చాలా పెద్దది, సేమ్ మీది ఎంత ఉంటుందో వెన్నెల కిషోర్ రోల్ అంతే పెద్దగా ఉంది. వై వెన్నెల కిషోర్? సి బేసిక్లీ అద్దంలో ఇంకోటి కనిపిస్తున్నాడు అనే ఒక పాయింట్, ఇక్కడ మేము ఎవరన్నా పెట్టచ్చు కదా, బట్ మేమేమనుకున్నాం అది క్వర్కీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వెన్నెల కిషోర్ క్యారెక్టర్ భయపెట్టేది ఏం కాదు కదా మీ సినిమా చూస్తుంటే. సో అట్ ద సేమ్ టైం దాంట్లో ఒక పాజిటివిటీ ఉండాలి, ఆ మనిషి మీద జాలి రావాలి, పాజిటివిటీ రావాలి, హ్యూమర్ రావాలి, భయం పలకాలి. ఒక ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ అనుకుని ట్రై చేసాము, కిషోర్ బాగా ఎక్సైట్ అయ్యాడు అండ్ ఇవాళ థియేటర్లో కిషోర్ ఫ్రేమ్ మీద వస్తే అరిసి నవ్వుతున్నారు. సో మేము అనుకుంది వర్కౌట్ అయిపోయింది. సో మనం ఎవరి వాళ్ళనైతే ఎక్కువ నవ్వుతామో వాళ్ళు బాధపడితే మనకు బాధ ఎక్కువ ఫీల్ అవుతాం. ఆ ఒక రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ మురళీ శర్మ గారు 60-70 ఇయర్ ఓల్డ్ కానీ యాక్ట్ చేయాలి, 40 ఇయర్ ఓల్డ్ కానీ యాక్ట్ చేయాలి, ఆయన మాట్లాడుతుంటే జెన్యూనిటీ ఇంటెలిజెన్స్ అనిపించాలి. అది మురళీ శర్మ గారు మాట్లాడితే బై డిఫాల్ట్ మనం కన్విన్స్ అయిపోతాం. సో చాలా కేర్ఫుల్ పోసాని కృష్ణ మురళి గారు రోల్ మళ్ళీ, అది కూడా ఒక అంటే ఒక పోలీసు కూడా ఒక దెయ్యాన్ని ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలంటే ఎలా ఉంటుంది. సో సిచ్యువేషన్లో ఉన్న హ్యూమన్ ఎలివేట్ చేసే వాళ్ళు అవసరం అయింది, దాన్నే మేము ఇది అన్నమాట. Anya, this is your first movie. It's a thriller. How is it working with Sandeep? It was very easy working with him, actually. Number one, I didn't know the language when I started working on the film. And so he really helped me that way. And he was also my producer, my translator, my prompter. So I think Sandeep played a lot of roles in this film. But thank you, because him and Karthik sir really really helped me and made me feel very comfortable. And ee movie meeru enduku produce cheyalanukunnaru? See, basically obviously meeke telusu last 3 samvatsaralu em chesina edo reverse kodutundi, edo the problem avutundi ee point lo. Nenu anukunna next vache cinema tappakunda correct cheyali, tappu cheyakoddu and inkolni blame cheyakoddu, adi tappaina na tappe correct ga vachina na correct avvali, oka paddhatilo cheyali. But nenu nammukunna paddhatini inkolli meela rudram correct gaadu kada, vere producer ante vaalliki vaalla ideas vaalku untayi, nenu kaadu ila cheyante inka vaallendi production cheyadam tappu kada. So anduke em anukunna, okay nenu anukunna cinema ni anukunna cheyali ante ila yellali. మీరు చూసారంటే టీజర్ కట్ చేసేటప్పుడు టీజర్ కన్నా ట్రైలర్ బాగుండాలి, ట్రైలర్ కన్నా సినిమా బాగుండాలి, సినిమాలో ఏ విషయం బయట చెప్పాలి చెప్పకూడదు. మేము ప్రమోషన్స్ క్యాంపెయిన్ స్టార్టింగే థియేటర్ బాత్రూంలో పెట్టి స్టార్ట్ చేసామండి. సో ఇలాంటివన్నీ చేసాం, విచ్ అండ్ రీషూట్ చేసాం, సినిమా చూసుకున్నాం, ఎక్కడన్నా ఇది అనుకున్నది అనుకున్నట్టు రాలేదా మళ్ళీ దిద్దాం. అవన్నీ డబ్బులతో కూడిన విషయాలు, మనం మన క్రియేటివిటీ వల్ల మన థాట్ ప్రాసెస్ వల్ల ఒక పని చేయాలనుకున్నప్పుడు దాన్ని ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అని తీసుకున్న డిసిషన్ ఇది. అండ్ ఇలాంటి కథ మళ్ళీ దొరుకుద్దని తెలియదు. ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇంత మంచి ఒక పాజిటివ్ ఎమోషన్ ఉన్న ఒక అన్ని ఎలిమెంట్స్ కుదిరే కథ దొరుకుద్దా తెలియదు. సో దొరికినప్పుడు వదులుకోకూడదు. ఐ వెంట్ టు ప్రొడ్యూస్ అండ్ మై పార్ట్నర్ దయా రియలీ సపోర్టెడ్ మీ. ఓకే నైస్. అనియా, అపార్ట్ ఫ్రమ్ షూటింగ్, వాట్స్ ద బెస్ట్ థింగ్ యు లైక్ ఇన్ టాలీవుడ్? అపార్ట్ ఫ్రమ్ షూటింగ్, ద ఫుడ్. Yeah, the food, definitely. I'm a big మామూలుగా ఇప్పుడు ఈ అమ్మాయి డైరెక్టర్ గారు మా ఇంటికి భోజనానికి వచ్చారు. మామూలుగా పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో అంటే ఇంకా తినమ్మా ఇంకా తినమ్మా అంటారు కదా. మా మమ్మీ భోజనం పెడితే ఆఫర్ పాయింట్ మా మమ్మీ ఏమో మా పర్లేదమ్మా జాగ్రత్త అమ్మా అనే రేంజ్కి మా మమ్మీ భయపడ్డారంటే దట్ ఇస్ డజంట్ సీమ్ లైక్ దట్. ఐ ఆమ్ దట్. పీపుల్ ఆస్క్ మీ, బట్ యాక్చువల్లీ యు నో, వెన్ ఐ స్టార్టెడ్ ద ఫిల్మ్ కార్తిక్ సార్ టోల్డ్ మీ ప్లీజ్ పుట్ ఆన్ సమ్ వెయిట్. So I said okay, and I think I took it too seriously. So I was eating more than him. Way too seriously. Way more than him. And then at the end of the, then we had to reshoot something. And the first schedule was not matching with the third schedule because Anya had put on so much weight. So that was just, oh my god. So you became a foodie. I'm a very good disciple. Foodie I've always been. I've always been a very big foodie, but I've never been to Hyderabad. So, and the food here is just out of this world. So I was being greedy and I was just being a glutton and just eating as roju vivaha bhojanam nunchi oka kotta dish tepida na restaurant nunchi roju. Ah, that day we had that, no, can you ask for that again? Roju biryani ante roju biryani ela tintundi manama tinalapothunamani ba kulukunevanu set lo beginning nundi last varaku asla ekkada bore kotaledani cheptunnaru. So deeni venakala evaru unnaru, director ah, meera, andaru andi director of course, captain of the ship aine kanna my editor prasad. I have to really give a lot of credit to him. Ma cameraman pramod, బా ఆ వ్యక్తి కష్టపడ్డాడండి సినిమా కోసం. మా ప్రమోద్ ఎప్పుడు పాజిటివ్గా లేట్ నైట్లు ఏమన్నా కూడా పనిచేసి ఈ సినిమా వరకు అండి, అంటే ఏ సినిమా నాకు సినిమాని మోసుకెళ్తుంది, ఈ సినిమాని ఈ సినిమానే మోసుకెళ్ళిందండి. అంటే డే వన్ నుంచి దీని కుదిరిన టెక్నీషియన్స్ కానీ దీనికోసం వర్క్ చేసిన వాళ్ళు కానీ తమన్, సో ఇట్స్ ఆల్ దే క్రెడిట్ వాళ్ళంతా. ఐ థింక్ వాళ్ళందరి తర్వాత మా పార్ట్నర్ దయా అని చెప్పిన కదా ఇందాక, ఆయన కూడా అట్ ఎనీ పాయింట్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ స్టేట్ ఇస్ అ స్ట్రాంగ్ సపోర్ట్. అనిల్ శంకర్ గారు, మా శివ అండ్ సీతారాం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. ఐ థింక్ లాస్ట్ క్రెడిటే నాకు, ఐ థింక్ ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్. Right. So, yeah. So Anya, did you go to theaters and watch this movie? We wanted to go last evening, but touch wood, it was you couldn't go. It was sold out.
ఇట్ వాస్ సో డౌన్ అవునండి. బేసిక్లీ మా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తను నాకు కొంచెంమంది కలిసి వెళ్దామని ఒక స్పెషల్ దగ్గర స్క్రీనింగ్ చెప్పాం ప్రైవేట్ స్క్రీనింగ్ థియేటర్లో. ఏదో క్యూబ్ ఏదో ప్రాబ్లం అయ్యి స్క్రీనింగ్ ఆగిపోయింది. అదే 9:10 అనుకుంటా, 9:10 ఇవన్నీ బయటకు వచ్చి నేను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సీతారాంకి, సీతు ఏదో ఒక థియేటర్లో 15 టికెట్లు వేసి మల్టీప్లెక్స్ ఏది ఉంటుంది చూడు అన్న 10:30 షో సడన్ తీసుకొచ్చి అన్నీ ఫుల్ అండి ఎక్కడా లేవండి అన్నారు. నేను నవ్వాను బయటకు వచ్చి, డాడీ అందరు ఇంటికి బయలుదేరండి ఫుల్ అంటారు రేపు పొద్దున్న చూడొచ్చు అని చెప్పి పంపిస్తారు. సో అలాంటియే ఆ పాజిటివ్ ఫీలింగ్ కదండి అది.